ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः देवप्रसमेक्षलु स्वागतं मी वेलु मोदटि नक्षत्रं ये नक्षत्रं प्रारंभमैते 2021 సంవత్సరం డిసెంబర్ నెల మీకు ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఇది ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు మీ పేరులో మొదటి అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఏదో ప్రారంభమైతే అంటే అభిరామ్ అభిజిత్ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే అర్చన ఇలా మీ పేరు ఉంటే ఈ ఫలితం మీకు వర్తించే అవకాశం ఉంటుంది చూడండి సెవెన్ ఆఫ్ బ్యాండ్స్ ఇంకో కార్డు తీస్తాను కింగ్ ఆఫ్ కప్స్ గత కొద్ది కాలంగా సుమారుగా ఒక 6-7 నెలల నుంచి కొన్ని విషయాల్లో మీరు కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు ఎదుర్కొంటున్నారు జీవన గమనానికి ఇబ్బంది లేదు కానీ కొన్ని సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇరిటేటింగ్గా ఉంటుంది చిన్న సమస్య కానీ అది కూర్చుని ఆలోచిస్తుంటే అది కొండంత సమస్యలా కనబడుతుంది దాన్ని సాల్వ్ చేయడము మీ చేతుల్లో లేదు కాలం ఎదురుటి పోరాడగలిగింది లేదు సరెండర్ అవ్వడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు కొన్ని విషయాల్లో అన్ని విషయాల్లో కాదు కొన్ని విషయాల్లో ఒకే ఇష్యూ రిపీట్ అవుతూ ఉంటుంది మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించి దాన్ని ఎలా పరిష్కారం చేయాలని విషయం ఆలోచించుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఈ 2-3 సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా మీ రెగ్యులర్ లైఫ్కి హ్యాపీ లైఫ్ పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఫైనాన్షియల్కి కానీ వాటికి ఏమి ఇబ్బందులు ఉండవు చిన్న సమస్య అది వెంటాడుతూ ఉంటుంది అంతే మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ 4 ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ టెంపరెన్స్ ఫ్యూచర్ 5 ఆఫ్ వ్యాండ్స్ మీరు ఒక చేసింది రైటా రాంగా అనేటువంటిది తెలియని విధంగా మీరున్నారు ఇంచుమించు బిట్వీన్ ఏప్రిల్ టు ఆగస్ట్ మధ్యలో జరిగిన ఒక సంఘటన ఏదైతే ఉంటుందో అది రైటా రాంగా మీకే తెలియదు జరిగింది జీవితంలో బలమైన మార్పు కోరుకునే ప్రయత్నం స్తబ్దంగా చెప్పగలం ఉండిపోయింది అదే ఇక్కడ మీకు హడ్డిస్ కనపడుతున్నాయి చిన్న విషయంలో ఏదో ఇబ్బంది అని చెప్పాను ఓ ఇల్లు కొండంగా అడ్వాన్స్ ఇచ్చారు అది ముందుకు వెళ్ళట్లేదు దాదాపు 7-8 నెలలు అయిపోయినాయి అడ్వాన్స్ ఇచ్చి మీరు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చారు డబ్బులు బ్లాక్ అయిపోయాయి విత్డ్రా అవ్వడానికి లేదు లోన్ రాదు ఏదో ఇబ్బందులు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఇలాగా ఆ సమస్య ఇంకా వెంటాడుతూ ఉంటుంది ప్రజెంట్ మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఇంత ముందర మీకు వచ్చిన ఇబ్బందుల గురించి ఆలోచించుకుని ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంలో తొందరపడకుండా ఆచితూచి వ్యవహరించండి భగవద్ అనుగ్రహం మీకుంటుంది మీరు చేసిన సహాయాలు కానీ మీ పెద్దవాళ్ళు చేసిన సహాయాలు కానీ దైవానుగ్రహం మీకు రిఫ్లెక్ట్ అవుతుంది మీకు ఈ సమయంలో దాని మూలంగా అందువల్ల మీరేం బర్రీ అవ్వద్దు బాగానే ఉంటుంది ఫ్యూచర్ కార్డులో మీకు ఒక విషయానికి 10 మంది 10 సలహాలు చెప్తారు ఏది పాటించాలి చెప్పిన వాళ్ళకి తెలియదు మీకు తెలియదు అంతర్మతం కొనసాగుతూ ఉంటుంది జిగ్జాగ్గా ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు అన్నీ సెట్ అవుతాయి ఏం వర్రీ అవ్వక్కర్లేదు మీ కుటుంబపరంగా సామాజికంగా మీకు అనుకుండబోతోంది కుటుంబాన్ని సమాజానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఏస్ ఆఫ్ సోర్ట్స్ సపోర్ట్ ఉంటుంది అంటే మీరు ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాను కదా ఆ సమస్యకు కారణం మీరు కాదు కాల ప్రవాహంలో వచ్చేటువంటి మార్పులు ఇవన్నీ కూడా దీనివల్ల మీ మీద ప్రభావం పడకుండా మీ ఫ్యామిలీ సొసైటీ అన్నీ సపోర్ట్ చేస్తూ ఉంటాయి అందరూ సపోర్ట్ చేస్తారు ఇబ్బంది ఏముండదు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది అంత ఎంకరేజింగ్గా లేదు 8 ఆఫ్ కప్స్ అంత ఎంకరేజింగ్గా లేదు నిరాశ నిస్పృహ నిర్లిప్తంగా ఉంటుంది తప్పదు ఉద్యోగం పురుష లక్షణం చేయాలి కాబట్టి చేస్తూ ఉంటారు తప్ప పెద్ద ప్రత్యేకమైనటువంటి డెవలప్మెంట్స్ కానీ ఇబ్బందులు కానీ ఏం కనబడట్లేదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఉద్యోగం లేని వాళ్ళకి కూడా ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం కొంత తక్కువ 9 ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఎదురు చూడాలి ఇంకా ఉద్యోగం ఇప్పుడప్పుడు ఏమి రాదు మీకు ఇంకా వ్యాపారం చేసే వాళ్ళ పరిస్థితి ఏమిటి జస్టిస్ ఇంకొక కార్డు తీస్తాను ఎస్ ఆఫ్ కప్స్ మీకు ఎక్సెస్ మనీ వస్తుంది కానీ మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోతే డబ్బులు పోతాయి ఖర్చు అయిపోతాయి మీరు ఏదైనా ఈ సేల్స్ ట్యాక్స్లు లేదా జిఎస్టీ లాంటివి కట్టడం లాంటివి నెగ్లెక్ట్ చేయకండి మీరు చేసే పేమెంట్ విషయం నెగ్లెక్ట్ చేయకండి మీకు ఇన్కమ్ ఎలా ఉంటుందో మీకు వేస్టేజ్ కూడా మీకు అలాగే ఉండే అవకాశం ఉంటుంది మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనా సిక్ అయితే వాళ్ళ కోసం డబ్బు ఖర్చు పెట్టవలసి రావడము ఎలా
కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? ఫోర్ ఆఫ్ వ్యాండ్స్, ఏదైనా కొంచెం పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేసే అవకాశం ఉంది. భూగృహాలు అంటే స్థలము, ఇల్లు ఇలాంటి వాటి కోసం, లేదంటే ఒక ట్రిప్స్ ఏదైనా ఫారిన్ ట్రావెలింగ్ లాంటివి కానీ, ఫంక్షన్స్ కానీ, వాటి కోసం బాగా డబ్బులు పెద్ద అమౌంట్స్ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. నాన్ రిఫండబుల్ ఇన్వెస్ట్మెంట్, ఓ స్థలం కొన్నారు, ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత అది అమ్ముతారు, అమ్మొచ్చు లేదా ఉంచుకోవచ్చు. ఇల్లు కొన్నారు, పెళ్ళికి ఒక 1 లక్ష రూపాయలు గిఫ్ట్ ఇచ్చారు, అది నాన్ రిఫండబుల్. ఈ రకంగా డబ్బులు ఖర్చు అవుతాయి మీకు. ఆరోగ్య వర్గం మీకు ఎలా ఉండబోతుంది? సిక్స్ ఆఫ్ కప్స్, కొంత అన్కంఫర్టబిలిటీ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏదైనా గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు ఎవరైనా అయితే, కొంచెం వయసు ఉన్న ఆడపిల్లలు అయితే పీసీఓడి లాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం కేర్ తీసుకోండి, సొంతంగా మందులు ఏం వాడకండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి వస్తుంది ఆరోగ్యపరమైన సూచన. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? ఫోర్ ఆఫ్ వ్యాండ్స్, ఏం జరగదు. మీకు ఎక్కువ రీడింగ్లో వీటిల్లో మీకు 4 నెంబరే రిఫ్లెక్ట్ అవుతుంది, రాహుగ్రహ ప్రభావమే రిఫ్లెక్ట్ అవుతుంది మీకు. మీ పాస్ట్లో కానీ, మీ ప్రజెంట్లో కానీ, ఈ జనరల్ కార్డులో కానీ రాహుగేతుల ప్రభావం మీ మీద ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకసారి మీ జాతకం చూపించుకోండి, మీ జాతకం చూపించుకుని ఏమైనా వీలైతే పరిహారం చేయించుకోండి. ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉంటారు మీరని చెప్తోంది కార్డు. ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా? సిక్స్ ఆఫ్ పెంటికల్స్, జనరల్ డిసప్పాయింట్మెంట్, మీకు మూమెంట్ ఉండదు పెద్దగా, సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఇంకేం కనబడట్లేదు, అన్కంఫర్టబుల్గా ఉంటుంది కొంత చెప్పాలి. పిల్లలకి ఏదైనా సూచన ఉందా? విద్యార్థులకి ఏం లేదు. 5 ఆఫ్ కప్స్, పెద్ద ఏమీ మార్పులు ఏమి ఉండవు. మీరు మార్పులు కోరుకోరు కూడా, ఉన్నదాంతో తృప్తి పడుతూ ఉంటారు. డిసెంబర్ మొదటి వారం మీకు ఎలా ఉండబోతుంది? 8 ఆఫ్ సోర్స్, చెప్తాను. 2వ వారం ఎలా ఉండబోతుంది? సన్. 3వ వారం ఎలా ఉండబోతుంది? 10 ఆఫ్ పెంటికల్స్. 4వ వారం ఎలా ఉండబోతుంది? ఎంప్రెస్. మొదటి వారం చాలా చిరాగ్గా ఉంటుంది, అసలు ఏ పని మూమెంట్ ఉండదు, కొంత స్వల్ప అనారోగ్య సూచన, ఏదో రకమైన చిరాకులు ఉంటాయి, ఏది మూమెంట్ ఉండదు. 2వ వారం క్రమంగా మీకు కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. 2వ వారంలో మీకు కొన్ని పనులు అవుతున్నట్టుగా కనబడుతుంది. 3వ వారం 4వ వారంలో మీకు సక్సెస్ రేటు బాగుంటుంది. నెల చివరకు వచ్చేసరికి మీకు ఇంతకు ముందర ఫస్ట్ బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో మీకు అనుకున్నామో, ఒక 7 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి సంఘటన అయితే ఉందో అది సాల్వ్ అవుతుంది చివరిలో, నెల చివరిలో 15 తారీఖు తర్వాత. దానికి సంబంధించి కొంత సొల్యూషన్ మీకు కనబడుతుంది, చేంజెస్ వస్తాయి, వర్రీ అవ్వక్కర్లేదు. మొదటి వారు మాత్రం జాగ్రత్తగా ఉండండి. పరిహారం ఏం చేసుకోవాలి? హ్యాంగ్డ్ మ్యాన్, ఇంకొక కార్డు తీస్తాను. క్వీన్ ఆఫ్ కప్స్, మీరు శివ పరివారాన్ని కానీ, లక్ష్మీనారాయణులు కానీ పూజ చేయండి. శివపరివారం మొత్తం 4 ఉండాలి, లేదా లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఇద్దరు నిల్చుని ఉండాలి. లక్ష్మీనారాయణ వాళ్ళని పూజ చేయండి, కొంత మీకు బాగుంటుంది. లేదా మెడిటేషన్ చేసుకుని ధ్యానం చేసుకోండి, నిత్య పూజ చేసుకుని తప్పకుండా ఈ నెలంతా మీకు శుభం కలుగుతుంది. మీకు పర్వాలేదు, కొంచెం మీకు ఇబ్బంది పెడుతున్న ఇష్యూ ఏదైతే ఉందో అది మీకు సాల్వ్ అవుతుంది, వర్రీ అవ్వక్కర్లేదు. శుభం భూయాత్.